श्रीगुरुभ्यो नमः वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरा माम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे శుకతాం తపోనిధిం శ్రృతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం లోకశంకరం నారాయణం నమస్కృత్య నరం చైవ నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం వ్యాసస్య వచనద్వయం వ్యాసనద్వయం పరోపకారుణ్యాయ పాపాయ పరపేడనం మద్వయం భద్వయం చైవ భ్రత్రయం భయం అనాపలింగకూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అష్టాదశమహాపురాణాంతర్గత శ్రీ మార్కండేయ మార్కండేయమహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సంస్కృత భాషా భాషాజిజ్ఞాసు సాందర్శకమహేభ్యసేభ్య శుభస్వాగతం వారి ఓం ప్రసార మాధ్యమం ద్వారా ప్రసారమవుతున్నటువంటి అష్టాదశ మహాపురాణాల్లో రెండవదైన మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమానికి సంస్కృత ఎందు ఆసక్తి గిరిగిన సందర్శక మహాశయులందరికీ స్వా స్వాగతం కేయూరాణి న భూషయంతి పురుషం హార న స్నానం నీపనం న కుసుమం నాలంకృతామూర్ధజ वाण्ये समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते क्षीयन्तेऽखिलभूषणानि सततं वाग्भूषणं भूषणं पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम् दा संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरं संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरं पाणिनिं सूत्रकारं च भाष्यकारं पतञ्जलिं वाक्यकारं वररुचिं प्रणतोऽस्मि मुनित्रयं नृत्तावसाने नटराजराजः ननादढक्कां नवपञ्चवारं ఉద్ధర్తు కామస్సనకాదిద్ధాన్ ఏతద్విమర్శె శివసూత్రజా హ్య కార్యక్రమే సద్గరుదర్శన ప్రాప్తి విదిత అద్య తదనంతరకార్యక్రమ అధ్యేత్యోజున సద్గరుదర్శనం గురించి తెలుసుకున్నాం ఇవాళ ఆ తర్వాత జరిగే కార్యక్రమాన్ని గురించి అధ్యయనం చేద్దాం తన మాతృదేవత మదాలసాదేవి ఉపదేశించిన విధంగా ఆంగుళీయకంలో దత్తగాయత్రి మంత్రాన్ని దర్శించాడు ఔదుంబర వృక్ష కూర్చుని అలర్కుడు చతుర్వింశతి లక్ష పర్యాయాలు జపం చేశాడు దత్తగాయత్రి మంత్రాన్ని తత్ఫలితంగా సద్గురు దర్శనం అయింది ఆయనకు ప్రదక్షిణం చేశాడు ప్రకృష్టం దక్షిణావర్తనం ప్రదక్షిణం భవతి ఎడమ నుంచి కుడివైపుకు ప్రదక్షిణం చేయాలి ఎందుకని చేయాలి ధర్మ సందేహం సౌరమండలంలో సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలన్నీ కూడా దక్షిణావర్తంగానే పరిభ్రమిస్తున్నాయి భూమి తన చుట్టూ తాను దక్షిణావర్తంగానే పరిభ్రమిస్తోంది సూర్యుడి చుట్టూ కూడా దక్షిణావర్తంగానే పరిభ్రమిస్తోంది ఒక ప్రవాహంలో అయ్యేటప్పుడు ఈత కొట్టేటప్పుడు ప్రవాహానికి అనుకూలంగా ఈత కొడితే త్వరగా గమ్యస్థానం చేరతాడు ఎక్కువ దూరం వెళ్ళగలడు శక్తి వ్యర్థం కాదు అదే ప్రతికూలంగా చేస్తే దాన్ని అపసవ్యం అంటారు ప్రతికూలంగా చేస్తే శక్తి వ్యర్థం అవుతుంది ఎక్కువ దూరం వెళ్ళలేడు ఇది కూడా అంతే అందుకనే ఎడమ నుంచి కొడికి ప్రదక్షిణ చేయమంటారు అలా చేయడం వల్ల మన చుట్టూ ఉన్నటువంటి పంచ కోశాలు కూడా పటిష్టమవుతాయి అన్నమయ కోశం ప్రాణమయ కోశం మనోమయ కోశం విజ్ఞానమయ కోశం ఆనందమయ కోశం ఈ పంచకోశాలు కూడా మూడుసార్లు ప్రదక్షిణ చేయడం వల్ల తాపత్రయ విముక్తి పొంది అవుతాయి ఏమిటి తాపత్రయం తాపం అంటే బాధ త్రయం అంటే మూడు మూడు రకాల బాధలు ఉంటాయి అందరికీనూ ఏమిటి ఆ బాధలు మూడు దారేషణ పుత్రేషణ ధనేషణ తగిన భార్య వెతుక్కోవడంలో బాధ వివాహం అయిన తర్వాత పుత్రుడు లభించలేదనే బాధ ఈ రెండు పూర్తయితే ఆ పోషణకు కావలసిన ధనం కోసం బాధ తాపత్రయం మూడు రకాల బాధలు సార్లు ప్రదక్షిణ చేయడం వల్ల మూడు రకాల బాధలు మనల్ని బాధించవు ఎక్కువ కష్టపడకుండానే లభిస్తాయి మూడును అంతరార్థం అది ఇక్కడ మా అలర్కుడికి ఆ పరిస్థితి లేదు కదా అయింది వివాహమైంది పుత్రుడున్నాడు ఒక సామ్రాజ్యానికి అధిపతి మరి ఎందుకు చేశాడు ఆయన ఇక్కడ ఆయనకు అవసరం ఏమిటి ఆధ్యాత్మిక భౌతిక ఆది దైవిక ప్రశాంతత కావాలి అందుకోసం మూడుసార్లు ప్రదర్శన చేయడంలో అంతరార్థాలు చాలా ఉన్నాయి తాపత్రయం కలిగిన వాళ్ళకి ఉపశాంతి కలుగుతుంది వాటిని అధిగమించిన వాళ్ళకి అలర్కుడి లాంటి యోగులకు ఆధ్యాత్మిక శాంతి కలుగుతుంది ఆది భౌతిక శాంతి కలుగుతుంది ఆది దైవిక శాంతి కూడా కలుగుతుంది ఆధ్యాత్మిక శాంతి కలగడం వల్ల ఏమిటి లాభం దేహము దేహి పరిశుద్ధతను పొందుతారు దేహం ఏమిటి దేహి ఏంటి దేహి అంటే దేహాన్ని ధరించినవాడు దేహంలో ఉన్నవాడు ఎవరు దేహంలో ఉన్నది నేను భగవాన్ రమణ మహర్షి దీని గురించి అన్వేషించమని చెప్పారు నేను ఎవరు సామాన్యులకు పిచ్చి ప్రశ్నలు అనిపిస్తుంది ఆధ్యాత్మిక జిజ్ఞాసులకు తెలుసుకోవాలనే కోరిక అనిపిస్తుంది కోహం ఈ కోహం అందరికీ అర్థం కాదని రమణ మహర్షి నేనెవరు అని ప్రశ్నించుకోండి అప్పుడు నేనెవరు సమాధానం లభిస్తుందని చెప్పారు స్త్రీ అయినా పురుషుడైనా రెండు కానివాడైనా ఎవరు నువ్వు అంటే నేను అంటాడు అంటే అందరిలోనూ నేనుంది నేను ఆత్మతత్వము అది ఇప్పుడు గ్రహించవలసింది ఆ ఆత్మ జీవాత్మ శరీరంలో ప్రవేశించిన తర్వాత శరీరం యొక్క ప్రభావానికి లోనైపోతుంది అలా కాకుండా ఆత్మ తన స్థానంలో తనుంటూ ఏ పరమాత్మతత్వం నుంచి ఈ జీవాత్మ ఈ దేహంలో ప్రవేశించిందో ఆ తత్వాన్ని గుర్తుంచుకుని ఆ పవిత్రతను కాపాడుకుంటూ ఉండటమే ఆధ్యాత్మిక శాంతి ఇంకా ఆది భౌతిక శాంతి అంటే ఏమిటి ఆత్మ ఒక్కటే శాంతంగా ఉంటే సరిపోతుందా ఈ దేహంలో ఉన్న పంచభూతాలు ఉన్నాయి కదా దేహంలో రక్తం ఉంది జలస్థితి చర్మం ఉంది భూస్థితి పృథ్వీతత్వం రక్తం జలతత్వం చర్మం భూతత్వం పృథ్వీతత్వం నేత్రాల్లో ఉండే కాంతి తేజస్సు అది అగ్నితత్వం లోపల ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన స్థితుల్లో ఉన్నటువంటి వాయువు సంచరిస్తుండే వాయువు వాత తత్వం ఇంకా మేధస్సులోను హృదయంలోను మిగతా భాగాల్లోనూ ఉండే శూన్య ప్రదేశం ఆకాశతత్వం ఈ ఐదు తత్వాలు ఉన్నాయి కనుక ఈ శరీరాన్ని పాంచభౌతిక దేహము అన్నారు ఈ పాంచభౌతిక స్థితి సరిగ్గా ఉంటే అది ఆధి ఆది భౌతిక శాంతి పంచభూతాలు శరీరంలో ఉన్న పంచభూతాలు సక్రమంగా ఉండాలి పృథ్వీతత్వంతో ఏర్పడినటువంటి చర్మం రోగగ్రస్తం కాకుండా ఉండాలి జలతత్వంతో ఏర్పడినటువంటి రక్తం పరిశుద్ధంగా ఉండాలి తేజస్తత్వంతో పనిచేస్తున్న కళ్ళు సవ్యంగా ఉండాలి వాటి ధర్మాన్ని అవి నెరవేర్చాలి తర్వాత వాయుతత్వంతో లోపల ప్రవర్తిస్తున్నటువంటి పంచప్రాణాలు వాటి ధర్మాన్ని అవి నెరవేర్చాలి శూన్యస్థితిలో ఉన్నటువంటి మేధోవకాశం దహరాకాశం హృదయాకాశం ఇవన్నీ కూడా పరిశుద్ధతతో ఉండాలి పవిత్రతతో ఉండాలి అలా ఉండడం కోసం రెండవ శాంతి ఆది భౌతిక శాంతి ఇంకా ఆది దైవిక శాంతి మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఉన్నటువంటి శక్తి కేంద్రాలను మూలాధారం స్వాధిష్టానం మణిపూరం అనాహతం విశుద్ధి ఆజ్ఞ ఈ ఆరు చక్రాలని సంయమనం చేస్తూ వాటి ధర్మాలను అవి నిర్వర్తింపజేస్తూ ఉండేటటువంటి దైవీతత్వం సహస్రార చక్రంలో ఉన్న పరమాత్మతత్వం అనుగ్రహం కలిగించాలి ఇది దైవిక తత్వం శాంతి ఈ మూడు రకాల శాంతి ఏర్పడినప్పుడే మానవుడు మోక్షం పొందుతాడు అందుకోసం దేవాలయాల్లో కానీ మన ఇళ్లలో పూజలు చేసేటప్పుడు కానీ ఎవరైనా పెద్దవాడు గురువులు సద్గురువులు బాధగురువులు కాదు బోధగురువులు కనిపించినప్పుడు మూడుసార్లు ప్రదక్షిణ చేయడానికి చేయడం గోశాలలో ఆ గోశాల చుట్టూ ప్రదక్షిణ చేయడం లేదా గోవు కనిపిస్తే గోశాలలో గోవుల చుట్టూ ప్రదక్షిణ చేయడం మూడుసార్లు చేయడంలో ఆంతర్యం అది తాపత్రయం ఉన్నవాడికి తాపత్రయ శాంతి కలుగుతుంది తాపత్రయాన్ని అధిగమించినటువంటి మహా మహానుభావులకు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక శాంతి కలుగుతుంది తస్మాత్ కారణాత్ అలర్క సద్గురు దత్తాత్రేయముద్దిశ్య ప్రదక్షిణత్రయం అకరోత్ ఆ కారణం వల్ల సద్గురువైన దత్తాత్రేయ స్వామి వారికి మూడుసార్లు ప్రదక్షిణం చేశాడు సాష్టాంగ నమస్కారం చేశాడు స అష్ట అంగ దాండము అంటే కర్ర ఒక కర్ర నేల మీద పడినప్పుడు ఆ కర్ర యొక్క భాగాలన్నీ కూడా కర్ర అంతా కూడా భూమిని ఎలా స్పృశించి ఉంటుందో ఆ విధంగా శరీరంలో ఉన్న భాగాలు పాదాలు కాళ్ళు తొడలు నడుము పొట్ట వక్షస్థలము ముఖము లలాటము నేత్రాలు శ్రోత్రాలు చేతులు అన్నీ కూడా భూమికి తాకుతూ స అష్ట అంగ ఎనిమిది అవయవాలు భూమిని తాకుతూ ఉండేటట్టుగా దండ ప్రణామంగా దండం ఏ విధంగా పడిపోతుందో కింద ఆ విధంగా భూమిని పూర్తిగా స్పృశించి నమస్కారం చేయటమే దండ ప్రణామం ఇది పూర్తిగా దైవీతత్వం కలిగిన సద్గురువులకు చేసేటటువంటి నమస్కారం అలా చేశాడు ఆదర్కుడు దత్తాత్రేయ స్వామి చాలా సంతోషించాడు ఒక మంచి శిష్యుడి కోసం చూస్తుండేటట్ట గురువు ఎవరు సద్గురువు మిగిలిన శిష్యులు గురువులు బాగా తిరుగుతుంటారు ఉపయోగం ఉంటుంది వాడి వల్ల వీడు ఏం ఆశిస్తాడో వీడి వల్ల వాడు ఏం ఆశిస్తాడో తెలుసు వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు అలాంటి వాళ్ళకి చాలు ఓ నమస్కారం రాలి కానీ వీళ్ళు అలాంటి వాడు కాదు కదా మహాత్ములు సాక్షాత్తు శ్రీమన్నారాయణంశ సంభవుడు దత్తమైన శక్తి కలవాడు కుమారుడు అలాంటి సమర్థ సద్గురువుకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశమ్మయ దాసోయమిది మామత్వ క్షమస్వ పరమేశ్వర అని నమస్కారం చేశాడు ఓ స్వామి జీవితంలో ఎన్నో అపరాధాలు చేశాను వాటిని అన్నింటినీ క్షమించు స్వామి జ్ఞానోపదేశం చేయండి అని అడిగాడు అప్పుడు స్వామి అభయప్రదానం చేసి నాయనా అలర్కా నీ జన్మ ధన్యమైంది బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే ఎన్నో జన్మలలో సాధన చేసి 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 ఈ జన్మలో సిద్ధి పొందావు నువ్వు నీకు మంత్రశుద్ధి కలిగింది జపశుద్ధి కలిగింది గురు కటాక్షం పరిపూర్ణమైన గురు కటాక్షం లభించింది నన్ను ఆశ్రయించావు ఇక నీకు కైవల్యమే జనన మర జనన మరణ రాహిత్య స్థితిని ఎక్కువ కలుగుతుంది అని ఇచ్చాడు స్వామి అందుకోసమే చూస్తున్నాడు అదర్కుడు ఈయనకు ఏం కావాలో ఆయనకు తెలియదా సర్వజ్ఞుడు ఆయన సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం సర్వవ్యాపకత్వం మూడు లక్షణాలు ఉంటాయి మహాత్ములకు గురువులకు సాక్షాత్తు ఆయన అన్నీ తెలిసినవాడు అన్ని శక్తులు వాడు అన్ని చోట్ల ఉండేవాడు ఉపవిశ అదర్క అని చెప్పాట నాయన అదర్క కూర్చో అని చెప్పి అతనికి ఏం చెప్పాలి కైవల్యానికి మార్గదర్శనం ఎలా చేయాలి అని ఆలోచించాడు గురుకటాక్షం లభిస్తే ఆ విధంగా అయాచితంగానే మనోరథ సిద్ధి కలుగుతుంది మనోవాంఛాపర సిద్ధి కలుగుతుంది స్వామి ఎద్త్ నాయితే తత్ ప్రష్టవ్యం చ భవాన్ సర్వజ్ఞ అని చెప్పాడు స్వామి నాకు ఏది తెలీదో అది అడగాలి తెలుసుకోవాలి కానీ నాకేం కావాలో మీకు తెలుసు నేను ప్రత్యేకంగా మళ్ళీ మమ్మల్ని అడగను ఇది కావాలని నేను అడగను నాకు ఏది అవసరం అది మీరు చెప్పండి యథా గురు తథా శిష్య మీరు ఎలా ప్రవర్తించమంటే నేను అలా ప్రవర్తిస్తాను ఇది ప్రపత్తి అంటారు దీన్ని ప్రపత్తి అంటే పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో ఆత్మ సమర్పణ చేసుకోవడమే అప్పుడు పరిపూర్ణమైనటువంటి గురు కటాక్షం లభిస్తుంది గురు కటాక్షమే మోక్షానికి కారణం అదే కదా శాస్త్రంలో కూడా చెప్పారు ధ్యాన మూలం ధ్యానమూలం పూజా మూలం గురోపదం మంత్రమూలం గురుర్వాక్యం మోక్ష మూలం గురు కటాక్షం ఉంటే మోక్షం సులభం కైవల్యం సులభం అది ఏ విధంగా ఆయన ఉపదేశించాడు అనేది రేపటి కార్యక్రమంలో అధ్యయనం చేద్దాం పునర్మిలామ శ अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः सन्तु जीवन्तु शरदांशतं सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् भवेत् ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते सह नावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः दिव्यां भव्यां सुबोधां च शुद्धाम् अर्थप्रदायिनीम् जननीं बहुभाषाणां वन्दे गीर्वाणभारतीं स्व